జిల్లా కాటనందూరు మండలం బద్దవరం గ్రామంలో గత 10 రోజులుగా రామలయ ఆవరణలో సీతారామచంద్రమూర్తుల వివాహ మహోత్సవానికి ముందుగా సప్తాహాని భజన కార్యక్రమాన్ని వేరు వేరు మండలాల నుంచి వచ్చిన భజన బృందాల వారిచే 7 రోజుల ఎడతెరిపి లేకుండా బృందాల వారిగా భజన కార్యక్రమాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామలయ ఆవరణలో పెండ్లి రాటవేట శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని పెండ్లి కుమారినిగా పెండ్లి కుమార్తెగా మహిళలందరూ కలిసి పెండ్లి తంతు కార్యక్రమాలు జరిపిస్తారు. స్వామివారిని అమ్మవారిని శ్రీ పుష్ప యాగం వరకు గ్రామంలో ఉన్న పెద్దలు మహిళలు ఆధ్యాత్మికత వట్టిపడే విధంగా చేస్తారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి స్వామి అమ్మవార్లకు సారి ఊరేగింపుగా వచ్చిన వారిని పెద్దలుగా ముత్తైదులుగా స్వాగతం పలుకుతారు. ఎడ్ల పండ్లతో సారి సామాన్లు రామనవరి పెండికి అందరూ చుట్టాలి అన్న సామెత వలె ఊరంతా బంధు భోజనం చేసి శ్రీరామనవమి ఉత్సవాలను ముగింపు పలుకుతారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బొద్దవరం గ్రామం కోటనందూరు మండలం కాకినాడ జిల్లా బొద్దవరం గ్రామంలో ఈ శ్రీరామనామం సందర్భంగా సప్తాహ అంటే 7 రోజులు ఏకతాటిగా 24 అవర్స్ కూడా 7 రోజులు కూడా సప్తాహ చేసి ఈ శ్రీరామ నవమే శ్రీరామచంద్రుని ఆయన యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా చేసుకొని మా గ్రామ ప్రజలవనేంది పున్నూరు నుంచి వచ్చినటువంటి భక్తులు 40 గ్రామాల నుంచి భజన బృందాలు కూడా వచ్చి మాకు సహకరించి ఈ శ్రీరామ నవమిని సీతారామ కళ్యాణంని ఎంతో వైభవంగా చేసినందుకు మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ శ్రీరామచంద్రమూర్తి దీవించి ఇలాగా మేము ఇది 2వ సంవత్సరం అండి. ఇంకా 5 సంవత్సరాలు సప్తాహ కార్యక్రమం ఉంది. ఈ సప్తాహ కార్యక్రమానికి మా గ్రామాన్ని మా గ్రామంలో ఉన్న ప్రజలను దీవించి ఆ శ్రీరామచంద్రమూర్తి ఇంకా మాకు మంచి బలాన్ని ఇచ్చి మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తారని మాకైనా దీవులు ఇచ్చి మమ్మల్ని అందరూ మా గ్రామాన్ని కాపాడతారని కోరుకుంటూ జై శ్రీరామ్.